రాజకీయాల్లో కేసీఆర్ కేడిఆర్ కుటుంబాన్ని చూసి అసహనం వేస్తుందని కేంద్రం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలోని దత్తాత్రేయ ఆలయానికి మిడ్ మ్యాన డ్యామ్ లో భక్తులు వెళ్లేందుకు తన ఎంపీ నిధులతో బోటును అందజేశారు. బోటు వద్ద జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాదవ్ కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. వారు మాట్లాడుతూ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకునేందుకు డ్యామ్ లో నుండి వెళ్లేందుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వారి సౌకర్యార్థం ఎంపీ నిధులతో ప్రారంభం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయశీల, మండల అధ్యక్షుడు గురి రవీందర్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. दत्तात्रेय स्वामी सम्मान समर्पयामि नैवेद्यमे स्वस्य श्रीकृष्णनाम संवत्सरे दक्षिणाजने समर्पयामि कुंकुमाद्रे गुरुदत्तहारति पूजयान् भगवान् सर्वा దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా కర్నర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు ఇక్కడ ఈ వరదవెల్లి దత్తాత్రేయ స్వామి వారికి ఇక్కడ పరిస్థితులు చూసి ఈ యొక్క వర్షాలు ఈ నీళ్లు ఉండడం వల్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు మరియు బండి సంజయ్ కుమార్ గారు ఈ సందర్భంగా ఈ బోటు ప్రారంభోత్సవానికి ఇక్కడికి ఇచ్చిన సందర్భంగా ఇక్కడ మాట ఇచ్చిన ప్రకారం నిలబెట్టుకొని ఈరోజు బోటు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారికి భారతీయ జనతా పార్టీ మరియు బోయినపల్లి మండల పక్షాన మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో గల పురాతన ఆలయం చరిత్ర కలిగినటువంటి పవర్ఫుల్ క్షేత్రమైనటువంటి దత్తాత్రేయుల వారి మందిరానికి సంబంధించి పౌర్ణమి సందర్భంగా జాతర జరుగుతూ ఉంటుంది. ఈ జాతరకు కరీంనగర్ జిల్లాతో పాటు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలకు సంబంధించి చాలామంది వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం ఉంటారు. ఇక్కడ బోటింగ్ సౌకర్యం కల్పించాలని చెప్పి ఒక ఆలోచన వాళ్ళు తీసుకోవడం జరిగింది. వెంటనే నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలోని ఎంపీ నిధుల నుంచి రోజు ఒక బోట్ను ఈ గ్రామానికి ప్లస్ దేవస్థానానికి ఇవ్వాలని చెప్పి నిర్ణయించి దానికి సంబంధించి 10 లక్షలు రూపించుకుని మనం శాంక్షన్ చేయడం జరిగింది. దాని దృష్టిలో ఉంచుకునే ఈరోజు ఆ బోటును ప్రారంభించడానికి రావడం జరిగింది. కాబట్టి మినిమం ఛార్జెస్ తని బోటు మెయింటెనెన్స్ కోసం మినిమం ఛార్జెస్ తని ఏదో బోటు పెట్టమని చెప్పి దీన్ని కమర్షియల్గా వాడి ప్రజల నుంచి వసూలు చేసే ప్రయత్నం కాకుండా మినిమం ఛార్జెస్ పెట్టి బోట్ మెయింటెనెన్స్ కోసం మాత్రం వసూలు చేసి డబ్బులు తీసుకొని మిగతా ఉంటారు. ఉచితంగా అంటే ప్రతి ఒక్కరికి ఆయన స్వామివారిని దర్శించుకోవాలని ఆర్తతో చాలామందికి ఉన్నది, కానీ పోలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు అందరికీ స్వామివారి దర్శనం ఉండాలని చెప్పి స్వామివారి ఆశీర్వాదం కూడా అని చెప్పి ఆలోచనతో ఈ బోటింగ్ సౌకర్యం కల్పించడం జరిగింది. తప్పకుండా దేవాలయ అభివృద్ధి కూడా నా వంతు తప్పకుండా సహకరిస్తాను.